సో సార్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ ట్రైలర్ ఒకటి పంపించారు నాకు సినిమాకి పిలిచి, ఇంకో ట్రైలర్ ఏదో చూశాను నేను. పిఆర్ఓ గారు వస్తే అన్న ఏంటో అన్ని ట్రైలర్లు ఒకేలాగా ఉన్నాయి, ఏం సినిమాలు ఇవ్వాలా అన్న. కాదు సార్ మా సినిమా డిఫరెంట్ అన్నాడు. ఏం డిఫరెంట్ చెప్పు అన్న. ఏదో కథ చెప్పుకొచ్చాడు. చెప్పగానే నేను చిన్నగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక మా ఇంటి పక్కన ఒక గుడి కట్టాను కొత్తగా. ఆ గుడిలో పాతగా చిన్న దేవాలయం ఉండి చిన్న అంతకు మొదట్లో ఆ స్థలంలో చిన్న చిన్న గుడి, పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి లాగా చిన్న గుడి ఒకటి ఉండేది. అక్కడ పెద్ద గుడి కట్టాం. ఓ 15-20 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టాం. అయితే ఈవిడిని, ఈ దేవతని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి పైన పెట్టాలని మా ఉద్దేశం. అంటే మా చిన్న ఇంత ఎత్తు గుడిలోనే ఉంది ఆవిడ. ఈవిడిని తీసుకెళ్ళి పెద్దగా చేసి బ్రహ్మాండమైన గుడి కట్టి చేద్దాం అనుకుంటే గుడి కట్టేసి అన్నీ రెడీ అయిపోయి ఎప్పుడైతే ఇక్కడి నుంచి విగ్రహం లేపుదాం అనుకున్నామో మొత్తం బ్రాహ్మణ సమాజం అంతా వచ్చి మా మీద పడిపోయింది. కొంప మునిగిపోతుంది, మీరందరూ నాశనం అయిపోతారు, ఆ దేవతను అక్కడి నుంచి కదిపితే. సో ఎక్కడ ఉన్న దేవత అక్కడే ఉండాలి, ఆవిడ మహిమ ఆవిడకి ఉంటుంది, అందుకని ఆవిడ తీశారంటే మీరు దెబ్బతింటారని బెదిరించారు. నేను పెద్దగా దేవుడి అని నమ్మను కాబట్టి నాకు పెద్దగా నవ్వి ఊరుకున్నాను. బట్ మా మిగతా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ నిజమే కొంప మునిగిపోతుందని ఆపేశారు. సో ఆ కథ ఎందుకు చెప్పానంటే ఈ సినిమాలో కూడా ఏదో విగ్రహాన్ని అక్కడి నుంచి జరిపితే జరిగిన కథ, మదనపల్లి ఊళ్ళో దగ్గర ఆ ఊరు చుట్టుపక్కల జరిగిన కథ. అంటే నేను మా ఇంటి నాకు ప్రాక్టికల్గా ఇవాళ నా విగ్రహాన్ని తిరిపితే ఎంత తేడా వస్తుందన్నారు. ఆల్రెడీ తేడా వచ్చిన ప్రదేశం కథను గురించి చూశారు. ఇప్పుడు ఈ కథ ఉంది కదా మన దగ్గర, మంచి కథ ఉంది కదా, జరిగిన కథ పైగా చేసాం, ఇది చేశామని చెప్పి మన సతీష్ కదా ఇతను డబ్బులు ఊరికే రావు అనుకున్నట్టున్నాడు. కథ నాది, ఎందుకు నేనే డైరెక్టర్, నేనే హీరో అనేసి అతను వచ్చేసి. మంచి కథ ఉంటే ఎవరు డైరెక్టర్ అయినా ఎవరు హీరో అయినా సినిమా ఆడతాం అనేది గ్యారంటీ. ఆ కథను అయితే అఫ్కోర్స్ దాన్ని బాగా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు హీరో అంటే హీరోలాగా 7 అడుగులు ఉండాలి, 4'4" హైట్ ఉండాలి, లేకపోతే మహేష్ బాబు లాగా అందంగా ఉండాలి, అటువంటి రూల్స్ ఏం లేవు ఈ రోజుల్లో. ఎవరైనా హీరో అవ్వచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ హ్యాస్ టు పెర్ఫామ్. పెర్ఫార్మెన్స్ ఉంటే బ్రహ్మాండంగా ఎవరైనా హీరో అవుతారు అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం కూడా. అది పిఆర్ఓ కూడా 7, వాడు నేను పనికిరాము, వాడు 6, 7 అడుగులు, నేను 6.5 అడుగులు. వర్కౌట్ అవ్వాలి మా ఇద్దరికి, అందుకే మేము ఇక్కడే తిరుగుతూ ఉన్నాం. సో వర్కౌట్ అయిన హీరోలు 5 అడుగుల కూడా వర్కౌట్ అయిపోయింది కదా. సో అది కాదు ప్రాబ్లం, పెర్ఫార్మెన్స్ కావాలి. ఎవరు ఎవరి పిల్లలు, వాళ్ళ పిల్లలుగా పెద్దవాళ్ళు అయిపోతారండి, వీళ్ళకి రాదండి, ఇవన్నీ ఒట్టి మాటలు. పలానా వాళ్ళ పిల్లలైనా వాళ్ళు పెర్ఫామ్ చేస్తే వాళ్ళు హీరోలు అవుతారు, అవ్వకపోతే అవ్వరు. ఊరికి వాళ్ళు వచ్చే రుద్దేశారండి, రుద్దేస్తే మీకు మా హీరోలు అయిపోతున్నారండి, మేము మాకు రావట్లేదు ఉద్యమ వేషాలు అని ఇవన్నీ ఒట్టి మాటలు. సో ఎవరైనా కానీ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానం, వాళ్ళు పెర్ఫామ్ చేసే విధానం మీద హీరోలు అవుతారు. సో అలాగే డైరెక్టర్లు కూడా అలాగే. అంటే ఎవరినో చూసి ఇంకో సినిమా తీయటం కాదు, తను కొత్తగా సృష్టించి కొత్త కథను కొత్తగా చెప్పగలిగితే వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు. సో ఆల్రెడీ ఒక హిట్ అయింది కాబట్టి అందరం అదే వరుసలో సినిమా తీద్దాం అనుకుని తీసేవాళ్ళు డైరెక్టర్లు మామూలు యావరేజ్ డైరెక్టర్ హిట్ అవ్వచ్చు, బట్ యావరేజ్ డైరెక్టర్లుగా మిగులుతారు. సో ఇదంతా ఏం చెప్పానంటే కొత్తగా వచ్చిన సతీష్ డైరెక్టరు, రైటరు, హీరో అన్నీ అయ్యాడు కాబట్టి అతనికి రిషబ్ శెట్టి లాగా ఇతను కూడా పెద్ద డైరెక్టరు, పెద్ద రైటరు, పెద్ద హీరో అయిపోవాలని కోరుతూ సినిమా ట్రైలర్ చూసినాక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది. అది ఎంత బాగా తీశారు అనేది రేపు సినిమా మనం చూస్తే కదా తెలియదు. ట్రైలర్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది, సినిమా కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలని, సినిమా హిట్ అవ్వాలని మొత్తం టీంని అందరినీ విష్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. అండ్ శివ